देश में 100 కోట్ల కోవిడ్ 19 వాక్సిన్ డోసులు పూర్తి చేసిన సందర్భంగా కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో మున్సిపల్ కమిషనర్ మరియు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఆత్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కేఎల్ఎన్ రెడ్డి మాట్లాడుతూ కరోనా వాక్సిన్ ప్రతి ఒక్కరూ వేసుకొని కరోనా మహమ్మారిని కట్టడి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది సూపర్వైజర్లు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు పాల్గొన్నారు. డోన్ పట్టణ ప్రజలకు అలాగే పురపాల సంఘం సిబ్బందికి అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ సూపర్ గారికి మరియు సిబ్బందికి అందరికీ తెలిపారు. ఈరోజు ఇప్పటికీ మన దేశంలో దాదాపు 100 కోట్ల పైన మనము ఈ వ్యాక్సిన్ వేయడం జరిగింది. అంటే కోవిషీల్డ్ కావచ్చు కోవాక్సిన్ కావచ్చు. అందువల్లే మన దేశంలో రోజు రోజుకు కరోనా వైరస్ తీవ్రత అంటే స్ప్రెడ్ అయ్యే తీవ్రత తగ్గుతూ వచ్చింది. ఇంకా రాబోయే కాలంలో మీరందరూ బాగా సహకరించి 18 నుంచి 45 పైబడిన వాళ్ళు 45 లోపల ఉన్న వాళ్ళు 45 నుంచి ఆ పైబడిన వయసున్న వాళ్ళందరూ కూడా మీరు ప్రభుత్వానికి సహకరించి కరోనా వ్యాక్సిన్ మరి బాగా వేయించుకుంటే తప్పకుండా రాబోయే కాలంలో ఖచ్చితంగా మనము ఈ కరోనా వైరస్ని కట్టడి చేసే అవకాశం ఉంది. కాబట్టి కరోనా వైరస్ నుంచి మనం బయటపడాలంటే మనకు ఏకైక మార్గము ఈ టీకా వేసుకోవడం మాత్రమే. కాబట్టి మీరందరూ కూడా దీనికి సహకరించి మా పురపాలన సంఘం సిబ్బందికి అలాగే మా మెడికల్ డిపార్ట్మెంట్ వారు వారికి అందరికీ మీరు సహకరించి ఖచ్చితంగా రాబోయే కాలంలో వ్యాక్సిన్గా మరింత బాగా అందరూ వేయించుకొని ఈ కరోనాని కట్టడి చేసేకి మీ అందరి సహకారం అందించాలని కోరుకుంటూ.